శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తులసి మాత, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, ఇలా తులసి వృక్షానికి, తులసి చెట్టుకు ఎన్నో పేర్లు ఉన్నాయి. అయితే ఈ తులసి మాతను గృహంలో ఎక్కడ పెట్టుకోవాలి, ఇంటి ముందు ఎక్కడ పెట్టుకోవాలి, పెరట్లో ఎక్కడ పెట్టుకోవాలి, అసలు ఈ తులసి మాతను, ఈ తులసి చెట్టును ఏ దిశగా పెట్టుకోవాలి, ఏ దిక్కున పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే చాలామంది ఈశాన్య స్థలంలో తులసి చెట్టు ఉంటే చాలా మంచిది అని అంటూ ఉంటారు. అదేవిధంగా ఈశాన్య స్థలంలో ఎలాంటి బరువు లేకుండా ఖాళీగా ఉండాలి స్థలం అని చెప్తూ ఉంటారు. రెండు నిజమే. అయితే వాస్తుశాస్త్ర ప్రకారంగా తులసి మాత ఎక్కడుండాలంటే మన యొక్క ఈశాన్యం నుంచి ఆగ్నేయము, ఒకవేళ ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి ఒక 30 ఫీట్లు ఉందనుకుందాం, లేదంటే 20 ఫీట్లు ఉందనుకుందాం. 30 ఫీట్లు కనుక ఉంటే ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి లెక్కేసే సమయంలో 15 దాటి 16 ఫీట్లు ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే వృక్షాన్ని పెట్టుకోవాలి, తులసి మాతను, తులసి కోటను అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ ఉత్తరం ఉంది, ఉత్తరం మాత్రమే ముఖద్వారం ఉంది, ఉత్తరం మాత్రమే స్థలం ఉంది అనుకుంటే కనుక అక్కడ నుంచి అయినా కూడా ఈశాన్యం నుంచి ఆగ్నేయానికి ఎంత స్థలం ఉంటుంది, వీలైనంత వరకు ఒక 6 ఫీట్లు 8 ఫీట్లు వదులుతూ ఉంటారు బాల్కానీ. ఆ 6 ఫీట్లు 8 ఫీట్లు ఉన్నటువంటి బాల్కనీలో కూడా ఈశాన్య నుంచి ఆగ్నేయానికి వచ్చే స్థలంలో ఒకవేళ 6 ఫీట్లు ఉంటే 3 ఫీట్లు తీసుకొని ఒక 3 ఇంచులు పెంచుకోవాలి, 6 ఇంచులు పెంచుకోవాలి. ఒకవేళ 8 ఫీట్లు ఉంటే 4 ఫీట్లు తీసుకొని 4 ఫీట్ల నుంచి ఒక 6 ఇంచులు మాత్రమే ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా తులసి మాతను కనుక ఇప్పుడు చెప్పినటువంటి దాని ప్రకారంగా పెట్టుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా మంచి లాభాలు, మంచి అనుగ్రహం పొందే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది ఆ తులసి మాత వల్ల. అదేవిధంగా ఈశాన్య స్థలంలో ఎందుకు పెట్టకూడదు, ఈశాన్య స్థలంలో ఎందుకు పెట్టకూడదు అంటే తులసి మాత యొక్క తులసి కోట ఉంటుంది కదా, అది ఏదైతే ఉంటుందో ఆ అమ్మవారిని పెట్టేటువంటి తులసి కోట ఏదైతే ఉంటుందో, సిమెంట్తో చేసింది కానీ మట్టితో చేసింది ఏదైతే ఉంటుందో అది వీలైనంత వరకు ఒక 5 నుంచి 10 కిలోలు ఉండేటువంటి, సుమారుగా 5 నుంచి 10 కిలోలు ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో మనం మట్టి కూడా వేస్తాం. ఆ మట్టి ఎంత ఉంటుంది, అది కూడా ఒక 1 కేజీ 2 కేజీలు 5 కేజీల వరకు ఉంటుంది. అంటే సుమారుగా ఒక 15 కేజీలు పడుతుంది. అంటే 15 కేజీలు ఉన్నటువంటి బరువుని మనం ఈశాన్య స్థలంలో పెట్టడం వలన యజమానికి ఖచ్చితంగా ఏదో విధంగా ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. మరి తులసి మాతను ఈశాన్యంలో పెట్టుకోవాలి కదా స్వామి అంటూ ఉంటారు. ఈశాన్యంలో పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, మనకు కనుక ఇండిపెండెంట్గా హౌస్గా ఇండిపెండెంట్గా ఇల్లు ఉండి మనకు చక్కగా గేటు ముందు స్థలం ఉంది, విశాలంగా ఉందంటే కనుక మనము ఈశాన్య స్థలంలో మొక్కను మాత్రమే నాటాలి, కుండి లేకుండా మొక్కను మాత్రమే నాటుకోవాలి. ఒకవేళ స్థలము లేదు అని అనుకుంటే కనుక నేను చెప్పిన విధంగా చేసుకున్నట్టయితే కనుక ఆ తులసి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మనకు అంతా శుభం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా తులసి మాతను నేను చెప్పినట్టుగా ఈశాన్యం నుంచి ఆగ్నేయంలో మధ్యస్థలానికి 1 ఫీటు కానీ 1/2 ఫీటు కానీ 1 అంగుళాలు కానీ ఈ విధంగా జరిపి పెట్టినట్టయితే కనుక మీకు తులసి యొక్క అనుగ్రహం వలన మీకు ఇంట్లో అంతా చక్కగా మంచి శుభ ఫలితాలను కలుగజేస్తుందని తెలియజేస్తున్నాము. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.